తల్లి కానీ తండ్రి కానీ చనిపోయి ఉంటారో వాళ్ళకు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి బతికున్నాడు, తల్లి చనిపోయింది, తల్లి కోసం చేయొచ్చు. కొడుకు తండ్రి చనిపోయాడు, తల్లి బతికుంది, అప్పుడు చేయొచ్చు. కాబట్టి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు పరమపదిస్తే మీరు చేయొచ్చు. తల్లిదండ్రి బతికి ఉంటే వాళ్ళు చేయడానికి యోగ్యులు కారు. ఇది ముందు తెలుసుకోవాలి. ఎవరైతే అలా ఉన్నారో ఇక చూడండి, ఇట్లా పళ్ళెం పెట్టుకోండి. ఫస్ట్ పితరం అంటారు, అంటే తండ్రి. రెండవది పితామహం, అంటే తాత. ప్రపితామహం అని అంటే ముత్తాత. ఎప్పుడు కూడా తండ్రి, తాత, ముత్తాత వీళ్లకు తర్పణం చేస్తారు, ఈ మూడే. అదేవిధంగా తల్లి, అవ్వ, అవ్వవ్వ అమ్మ, అవ్వ అమ్మ, ఈ ముగ్గురు చేస్తారు. ఇప్పుడు నేను ఫస్ట్ చేస్తాను, మీరు గమనించండి. ఆ తర్వాత నేను చేస్తూ ఉంటాను మా తండ్రి గారికి, మా తాతగారు, ముత్తాత గారికి. మీరు కూడా అదే సమయంలో చేస్తూ ఉండండి. దానివలన మీరు కూడా గురువుతో సమానంగా చేసిన వాళ్ళు అవుతారు, అంటే గురుముఖంగా చేసిన వారు అవుతారు. నువ్వు కెమెరా తీసుకో, లేపరా, అతను లేపు దగ్గర, క్లోజ్గా చూపించు, నన్ను చూపించొద్దు, యాక్టివిటీ చూపించు. పువ్వులు ఇలా తీసుకోవాలి. నువ్వులు ఇలా తీసి, నల్ల నువ్వులు ఉండాలి. నల్ల నువ్వులు తీసుకొని ఇదిగో ఈ నాలుగు వేళ్ళు ఉన్నాయి కదా, వాటిని కొంచెం బెండ్ చేయండి. ఇట్లా బెండ్ చేయండి. ఈ బొటన వేలు ఇట్లా కలపండి. ఇలా కలిపి ఇదిగో ఇప్పుడు వాటర్ పోయాలి. చూడండి ఎలా చేస్తాను. ఈ విధంగా చేయాలి. కాబట్టి ఏం లేదు, రైట్ హ్యాండు ఇలా మడిచి మళ్ళీ మొత్తం మడనక్కర్లే, మళ్ళీ ఓ అవి ఇలా ఇలా ఆఫ్ 70% మడచండి, ఇట్లా క్లోజ్ చేయండి. అప్పుడు దీంట్లో నుంచి వెళ్తాయి, ఈ బొటన వేలు ద్వారా వాళ్ళకి వెళ్తాయి అన్నమాట. ఈ తర్పణం అన్నది వెరీ 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 ఎసెన్షియల్ టు ద పితృదేవతలు. వాస్తవంగా దర్భ వాటర్లో ఉండాలా అవసరం లేదు, మీరు జనరల్గా ఇంట్లో చేసుకుంటారు కాబట్టి అంత మనం సిస్టమేటిక్గా అవసరం లేదు. మీరు ఆచమనం చేసి, ప్రాణాయామం చేసి తర్పణము సమర్పిస్తే చాలు, అంతే. ఇప్పుడు మీరు రెడీ చేసుకోండి, ఇట్లా పళ్ళెం పెట్టుకోండి ఒకటి. మొత్తం 6 సార్లు చేయవలసి వస్తుంది. తండ్రి, తాత, ముత్తాత, అవ్వ, మిగతా 2 6 సార్లు చేస్తాము. నేను చెప్తూ ఉంటాను, మీరు ఆ ప్రకారం చేస్తూ ఉండాల. మీ గోత్రము, మీ యొక్క తాత పేరు, తల్లి పేరు తెలుసుకొని ఉండండి. ఒకవేళ కనుక మాకు మా తాత పేరు తెలదండి అన్నారనుకోండి, యజ్ఞేశ్వర అని అంటారు. తల్లి పేరు తెలదనుకోండి, యజ్ఞేశ్వర అని అంటారు. అది ఇంకేమి లేదు, గుర్తుపెట్టుకోండి, యజ్ఞేశ్వర. తల్లి పేరు తెలియని వాళ్ళు, తండ్రి పేరు తెలియని వాళ్ళు యజ్ఞేశ్వర అని సంబోధన చేస్తూ సమర్పించాలి. ఇప్పుడు మనం సమర్పణ చేస్తున్నాం. అందరూ రెడీ చేసుకోండి, ఒక చిన్న కీర్తన పెడతారు. పళ్ళెం దగ్గర పెట్టుకో. ఇట్లనే ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను, అలా కుర్చీలో కూర్చోవచ్చు, కింద నేల మీద అవసరం లేదు. కుర్చీలో కూర్చోవచ్చు, ఇట్లా పెట్టుకోండి, ఆచరణ పాత దగ్గర పెట్టుకోండి. నేను మంత్రం చెప్తాను, అట్లా చేసుకోవాలి. ఒక చిన్న కీర్తన పెడతారు, రెడీ చేసుకోండి తొందరగా.
ఓకే ఒక నిమిషం. ఈ యొక్క తర్పణం విధి చేసేటప్పుడు దక్షిణ దిక్కులో ఉండాలి. ఎందుకని అంటే తూర్పున దేవతలు, పశ్చిమాన మానవులు, ఉత్తరాన రుద్రులు, దక్షిణాన పితృదేవతలు ఉంటారు అని శాస్త్రవచనం. కాబట్టి మీరు దక్షిణ దిక్కు తిరిగి చేయాలి. ఇది ఇప్పండిరా, ఇది ఇప్పండి, ఇటు పని చేయండి. మీరు తిప్పనక్కర్లేదు, కుర్చీ తెచ్చాలి, ఈ కుర్చీ తీసుకో. అందరూ దక్షిణ దిక్కు చూసుకొని కూర్చోండి. టేబుల్ పట్టరా. ముందు వెయిట్. దర్బలు ఒకవేళ మీకు ఇంట్లో దర్బలు ఉంటే పల్లెంలో నీళ్లు పోసి కొద్దిగా దర్బలు వేయండి. లేని వాళ్ళు మీరేం కంగారు పడడం అవసరం లేదు. ఇప్పుడు అత తర్పణ విధి, అందరూ మూడుసార్లు ఓంకారం చెప్పండి. ఓ పితృదేవతాభ్యో నమః. అందరూ చెప్పండి. అత ఆచమనం, చేతులకు నీరు తీసుకోండి. చేయి కడగండి. మళ్ళీ జలం తీసుకోండి. ఓం శివాయ స్వాహ, స్వీకరించండి. మళ్ళీ తీసుకోండి. ఓం మహేశ్వరాయ స్వాహ, మళ్ళీ జలం తీసుకోండి. ఓం శంభవే స్వాహ, స్వీకరించండి. చేయగడగండి. నువ్వు కూడా చేసుకో మీ మమ్మీ నాయనకు. రే బాబు, అమ్మాయికి ఇవ్వండి, వాళ్ళ ఫాదర్ మదర్ చేసుకుంటారు. నువ్వు కూడా చేసుకో. ప్రాణాయామం చేయండి. ఈ యొక్క బొట్టు పెట్టుకునే వేలుతో ఇలా ప్రెస్ చేసి బొట్టిన వేలుతో మీరు చేయండి. ఇక్కడ కూసో, ఇంకా కూర్చో. దక్షిణ దిక్కు వైపు తిరిగి కూర్చోవాలి. ఇటు నేను ఎలా కూర్చున్నాను, అట్లా కూర్చో. ఇక్కడ కూర్చోమంటారా, ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చో, ఇట్లా ఇట్లా. మనం చేశారు, ప్రాణాయామం కూడా చేశారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మైక్ పట్టుకో. ఫస్ట్ నువ్వులు మీ చేతిలోకి తీసుకోండి. నువ్వులు ఒకరు ఇవ్వరాదు, మీ రైట్ హ్యాండ్లోకి తీసుకోండి. ఓన్లీ జంటు మాత్రమే చేయండి ఇది. లేడీస్కి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసుకోవాలి. అందరూ చేయొచ్చు. ఫస్ట్ నువ్వులు చేతిలోకి తీసుకున్నారు కదా, ఇప్పుడు అందరూ చెప్పండి.
నేను మా గోత్రం చెప్తాను, మా నాన్న పేరు చెప్తాను. మరి మా నాన్న పేరు చెప్పారు, మీ నాన్న పేరు చెప్పండి, మీ తాత పేరు చెప్పండి, మీ ముత్తాత పేరు చెప్పండి. నేను నా పేరు చెప్తా, మా ఫాదర్ పేరు చెప్తాను, మీరు మీ ఫాదర్ పేరు చెప్పుకోండి, మీ గోత్రం చెప్పుకోండి. పట్టుకో. చెప్పండి అందరూ. అస్మత్ పితరం పడిగశిల గోత్రం, మీ గోత్రం చెప్పుకోండి. నరసయ్య స్వరూపం, మీ తండ్రి గారి పేరు చెప్పుకోండి. తర్పయామి 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 నమః. ఇప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్తో జలపాత్ర తీసుకోండి. నేను ఎలా చేస్తున్నా చూసి అలా చేయండి. తండ్రి గారికి సమర్పించారు. ఇప్పుడు పితామహం అంటే మీ తాతగారు, మీ తాతగారికి సమర్పించాలి. నువ్వు చెప్తూ ఉండు. ఇప్పుడు మళ్ళీ నువ్వులు తీసుకోండి. అందరు చెప్పండి. అస్మత్ పితామహం పడిగశిల గోత్రం, మీ గోత్రం చెప్పుకోండి. హనుమంతయ్య స్వరూపం, మీ తాతగారి పేరు చెప్పుకోండి. తర్పయామి 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 నమః. సమర్పించండి. ఇప్పుడు ముత్తాత, మా ముత్తాత పేరు మాకు తెలియదు. తెలియని వాళ్ళు ఏం చేయాలంటే యజ్ఞేశ్వర అని సంబోధన చేయమంటుంది శాస్త్రం. ఇప్పుడు మీ ముత్తాతకు సమర్పిస్తాం. అందరూ చెప్పండి. అస్మత్ ప్రపితామహం, నువ్వులు తీసుకోండి, ముందు చేతులు పట్టుకోండి. పడిగశిల గోత్రం, మీ గోత్రం చెప్పండి. యజ్ఞేశ్వర స్వరూపం, తెలిసిన వాళ్ళు పేరు చెప్పండి, తెలియని వారు యజ్ఞేశ్వర స్వరూపం అని చెప్పండి. తర్పయామి 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 నమః. ఇప్పుడు మీరు చేయండి. నిమిషం. అస్మత్ అస్మత్ ప్రపితామహం బడిగశిల గోత్రం యజ్ఞేశ్వర స్వరూపం తర్పయామి 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 నమః. మీ తండ్రి గారికి, తాత గారికి, ముత్తాత గారికి సమర్పించారు. ఇప్పుడు తల్లి అవ్వ వారి అమ్మగారికి. ఇప్పుడు మళ్ళీ తీసుకోండి. అందరూ చెప్పండి. అస్మతు మాతరం పడిగశిల గోత్రం, మీ పేరు చెప్పండి. మీ తల్లిగా మీ యొక్క తల్లిగారి పేరు చెప్పండి. నాగమ్మ స్వరూపం, మీ యొక్క తల్లిగారి పేరు చెప్పండి, గోత్రం చెప్పండి. తర్పయామి 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 నమః. ఇప్పుడు సిద్ధం చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను మంత్రం. రెడీ చేసుకోండి. అస్మత్ మాతరం పడిగశిల గోత్రం నాగమ్మ స్వరూపం తర్పయామి 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 నమః.
ఇప్పుడు మీ అమ్మమ్మ గారు అంటే అవ్వగారు మళ్ళీ తీసుకోండి నువ్వులు. అస్మతు పితామహీ పడగశిల గోత్రం. మీ అమ్మమ్మ గారి గోత్రం చెప్పండి, అవ్వగారి గోత్రం చెప్పండి. యజ్ఞేశ్వర స్వరూపం. మా అవ్వగారి పేరు తెలియదు నాకు, అందువల్ల యజ్ఞేశ్వర స్వరూపం అంటున్నాను. తర్పయామి 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 నమః. సిద్ధం చేసుకోండి, ఇంకోసారి చెప్తాను మంత్రం. అస్మత్ పితామహీం పడిగశిల గోత్రం యజ్ఞేశ్వర స్వరూపం తర్పయామి 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 నమః. చెయ్యండి. ఇప్పుడు అవ్వగారి అమ్మగారు అస్మత్ ప్రపితామహీ పడిగశిల గోత్రం. గోత్రం చెప్పండి. యజ్ఞేశ్వర స్వరూపం పేరు చెప్పండి. తర్పయామి 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 నమః. ఇప్పుడు తీసుకు